अंदर की नमस्कार नैन मी राघवेंद्र वेलकम टू एसटीएम एडुकेशन चैनल प्रेजेंट वे मैं टवर क्लैब ब्रिज मेद इदे टू अवर्स टवर क्लैब दी नडिमंक पोये सर्किल इकडोचे क्त रोड अंत मर इंकोसार वेसार चूड़ी एंत नीट तरवा वेज अपडेट अटे वेडे अपडेट बुधवार नडिमंक सेकंड ब्रिज वर्क प्रेजेंटे एम लेदी किंद पकन मट्टा वेसे मोस्टली रेप मल्ल कडील अल्लु अंत क्लीन अंत अभी अपडेटने इंकेम जर तरह बल्ला रोड काल उदा ड्रैने वर्क अभी बैलेंस उड़े वर्क अलागे मोर मुंदर काल वैसे सैड वाल्स अनाई प्रेजेंटे इधी टवर क्लैब ब्रिज अंत रोड वेस्त चूड़ी तरवा वी अंदर वाकिंग वस्त इंका मे मिड यानी मे एंडिंग अंत मन के रोड अनेचे కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇది వచ్చేసి మోర్ముందరండి మోర్ముందర కాలుకి సైడ్ వాల్స్ కట్టారండి మరి కొంచెం హైట్ కింగ మరి రెడీ చేస్తున్నారు కట్టడానికి ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా మరి తీసుకొని వచ్చారు నిన్న నైట్ అంటే మంగళవారం నైట్ అంతా కూడా తీసుకొని వచ్చారండి ఇక్కడ వరకు కానీ ఇక్కడ చూడండి ఈ షాప్ కొంచెం పెట్టంగిడి అంటార కదా ఈ పెట్టంగిడి పడిపోయేదట్లా ఉంది కొంచెం వరకు చాలా వరకు అయితే ఒరిగింది దాని కింద అయితే మట్టి అయితే లేదు ప్రెజెంట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నడివంగ సెకండ్ బ్రిడ్జ్ కి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి పైప్స్ అన్ని తీసేస్తున్నారండి ఇవి పైప్స్ వచ్చేసి సపోర్ట్ కోసం పెట్టారు అవి కాంక్రీట్ బెడ్డింగ్ వేసేక ముందు అవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తున్నారు అవి తీయడానికి ముందే అంటే ఆ పెట్టడానికి ముందే మామూలు పీవీసీ పైప్స్ లోల్ పెట్టేసి దాండో పెట్టారండి కాబట్టి అవి ఈజీగా అనేది వచ్చేసాయి నెక్స్ట్ ఈ రోజు అప్డేట్ అయితే మెయిన్ అప్డేట్ నెక్స్ట్ ఈ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంది కదండి తర్వాత ఇప్పుడు బెడ్డింగ్ స్టాప్ చేశారు కదా అక్క నుంచి అంతా కూడా మరి స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజు అంతా క్లీన్ చేస్తున్నారు అప్రూవల్ అయితే వచ్చింది కాబట్టి మొత్తం అంతా కూడా క్లీన్ అనేది చేసి ఈరోజు కడ్డీలైతే అల్లేదైతే స్టార్ట్ చేయొచ్చు నైట్ కంతా ఒకవేళ నైట్ వర్క్ చేసేకినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇప్పుడైతే అయినా మొత్తం అంతా ఇవ రాడ్స్ అనేది తీసేస్తున్నారు అలాగే కళ్యాణదుర్గం రోడ్ పోయే చోటికంతా కూడా కంగర వేశారు కదా అదంతా కూడా మరి లెవెల్ అనేది చేస్తూనే ఉన్నారండి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కూడా మరి ఇంకోసారి లెవెల్ అనేది చేస్తున్నారు అలాగే బల్లా రోడ్లో ఇక్కడ నుంచి మొత్తం బల్లారి బైపాస్ వరకు మొత్తం అయితే డివైడర్స్ పెట్టేశారండి అలాగే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సన్ రే హాస్పిటల్ ఉంది కదండి సన్ రే హాస్పిటల్ వరకు కింద పక్కన డివైడర్కి పెయింట్ కూడా వర్క్ అయితే అయ్యింది ఇక్కడ ఐరన్వి పెట్టారు కదా ఐరన్వి వచ్చేసి డివైడర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎంజీ వరకు కలర్ కూడా కొట్టేశారండి ఎల్లో కలర్ అదంతా కూడా మళ్ళీ మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు ఇదంతా కూడా కొంచెం బురద అంతా ఉన్నింది కదా వాటర్ రావడం వల్ల ఇక్కడంతా కూడా కొంచెం బురద మాదక మళ్ళా పేరుకుపోయింది అంతా కూడా క్లీన్ చేసి ఇప్పుడు వీళ్ళు కడ్డీలు అయితే అల్లేది స్టార్ట్ చేయొచ్చు పొక్లైన్ వచ్చేసి అక్కడంతా కూడా మట్టి జారిపోయిందండి మనకు జనభూమి రోడ్డు పోయే చోట అంతా కూడా కొంచెం మట్టి జారిపోయింది అదంతా కూడా తీయేస్తుంది అదంతా తీసేసి క్లీన్ చేసి పెట్టేసింది ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ కూడా వాటర్ అంతా కూడా కొట్టేస్తున్నారండి ట్రాక్టర్ సహాయంతో మొత్తం అంతా వాటర్ అంతా కొట్టేసేస్తున్నారు తర్వాత వాటర్ అంతా కూడా ఇక్కడ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అదంతా స్ప్రెడ్ కాకుండా కొంచెం ఒక రకంగా పోయే ఒక పక్కన పోయేదట్లా అంతా కూడా ఇక్కడ చిన్నగా కాలువ మాదిరిగా చిన్నగా కాలువ మాదిరిగా అంటూ తీసుకుంటూ వెళ్ళారు వాటర్ అంతా కూడా ఇట్లా వెళ్ళిపోతుందండి మేబీ నైట్ కంతా వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు అన్నారు కడ్డీలు లేది చూద్దాం అలాగే టవర్ క్లాక్ బ్రిడ్జ్ అప్డేట్ కూడా మీకు ఇస్తున్నానండి దీంట్లో ఇది కొంచెం అల్లేశారండి ఇంకా ఈ సైడ్ వాల్స్ అనేది కట్టుకుండా రావచ్చు ఇంకా నెక్స్ట్ ఇది బల్లా రోడ్లో అండి మొన్న కొట్టేశారు కదా బిల్డింగ్ దాని ముందరంతా కూడా ప్రజెంట్ కాలువ అనేది రెడీ చేస్తున్నారు బిడ్డింగ్ వేసేసి ఇంకా మనం ఇప్పుడైతే టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళేసి ఎంతవరకు వర్క్ వచ్చిందో పనులు కొనసాగినాయో మీకు చూపిస్తాను ఇది టవర్ క్లాక్ బ్రిడ్జ్ లాస్ట్ అప్డేటే నేను ఇచ్చానండి బెడ్డింగ్ వేసిండేది పైన కాంక్రీట్ స్లాబ్ తర్వాత ఇవ్వలేదు కాబట్టి అందరూ అడుగుతున్నారు ఒకసారి ఇస్తున్నాను మీకు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి
ఇక్కడంతా కూడా కైళ్ళు అంటే కూలింగ్కి పార్టీషన్ మార్క్ చేశారు కదండి అవన్నీ తీసేశారు. ప్రజెంట్ అయితే ప్లెయిన్ అయిపోయింది. అలాగే అవతల సైడ్ అయితే కింద మాత్రం ఇంకా లేదండి, కూలింగ్ అట్లా క్యూరింగ్ అట్లే అలాగే ఉంది. ఇవతల సైడ్ చూస్తే కింద మీరు అంతా కూడా ఇదంతా ఓపెన్ చేసేసారు. అందే తర్వాత వచ్చేసి రైల్వే కంబీల మీద ఎగ్జాక్ట్గా రైల్వే కంబీల మీద ఐరన్ గ్రీడర్స్ పైన స్లాబ్ వేశారు కదండి, అక్కడైతే సైడ్ వాల్స్కి కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తున్నారు. యూతల సైడ్ అయితే ఆల్రెడీగా సైడ్ వాల్స్కి ఎంత కూడా అయిపోయిందండి, నేను అది అప్డేట్ ఇవ్వలేదు మీకు. ఎందుకంటే ఇది వర్క్ జరిగితే సైడ్ వాల్స్ ప్రజెంట్ వర్క్ అయితే ఉండేది, సైడ్ వాల్స్ వర్క్ ఇక్కడ. నెక్స్ట్ అవతల సైడ్ అంటే మనకి టూవర్స్ టోక్లాక్ నుంచి నడిమంక సర్కిల్కి వచ్చే చోట సైడ్ వాల్స్ ఇంకా స్టార్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనకి నడిమంక సర్కిల్ నుంచి టూవర్స్ టోక్లాక్ పోయే చోట మాత్రం ఇక్కడంతా కూడా వర్క్ అయితే చేస్తున్నారు. ఇది అయిపోతేనే ఇంకా నెక్స్ట్ అవతల సైడ్కి అయితే వెళ్తారండి సైడ్ వాల్స్కి. ఇది హైట్ వస్తుందన్నారు, ఎంతవరకు హైట్ వస్తుంది ఏమి అనేది ఇప్పుడు మీకు సైడ్ వాల్స్ కట్టినాక తెలుస్తుందండి ఎంత హైట్ వస్తుంది అంతా కూడా మీకు క్లియర్గా అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వాకింగ్ వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అవతల సైడ్ నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి వాక్ అయితే చేస్తున్నారండి. వెహికల్స్ అయితే ఇంకా అలో లేదు ప్రజెంట్, ఇంకా కొంచెం టైం అయితే పట్టేది అట్లా ఉంది. ఇది వచ్చి టోర్క్లాక్ సైడ్ అండి. ఈ కొంచెం మది రోడ్ అనేది వేశారు, ఇక్కడ నుంచి పై వరకు పెండింగ్ ఉన్నింది, ఆ రోడ్ అయితే వేసేశారు. తార్ రోడ్ ఈరోజు మార్నింగ్ వేశారు, ఇంకా కొంచెం అయితే పెండింగ్ అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడంతా ఇక్కడ నుంచి అంతా కూడా వేశారు. ఇది కొంచెము తర్వాత అవతల సైడు బ్యాలెన్స్ అయితే ఉందండి. బెంగళూరు బేకరీ ముందర అయితే వర్క్ అయితే ప్రజెంట్ డ్రైనేజ్ వర్క్ అయితే బెంగళూరు బేకరీ ముందర వరకు వెళ్ళిందండి. మన బిఎస్ఎన్ ఆఫీస్ దగ్గర నుంచి బెంగళూరు బేకరీ ముందర వరకు వెళ్ళింది. ఇక్కడంతా కూడా మట్టి అయితే మళ్ళీ దాని మీద కవర్ అయితే చేశారు. అక్కడ రోడ్ అయితే వస్తుందా రాదా, ఎంతవరకు ఎంత రోడ్ వస్తుందో అని చెప్పేసి మనకు టోటల్గా కంప్లీట్ అయ్యే వరకు మనం చెప్పలేము. ఇప్పుడైతే మనము టూవర్స్ నడిమంక సర్కిల్ వరకు వెళ్తున్నామండి, అంటే కొంచెం ఈ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు మొత్తం అంతా రోడ్ అంతా ఎంత క్లీన్గా ఉంది అంతా కూడా. ఇక్కడైతే గిన అంతా కూడా ఇంకా కైల్ అంటారు కదండి, తర్వాత వచ్చేసి పార్టీషన్స్ లేదంటే పార్టీషన్ అనుకోండి సిమెంట్ పార్టీషన్ చేశారు ఇక్కడ క్యూరింగ్ కోసం. అవైతే ఈ సైడ్ అంతా కూడా ఇంకా తీయలేదండి, వాటర్ అయితే ఉంది. అవతల సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా వాటర్ అంతా తీసేశారు. తర్వాత వచ్చేసి పార్టీషన్స్ కూడా అంతా కూడా డ్యామేజ్ చేసేసారు, అంతా తీసేసుకుంటూ వస్తున్నారు ఒకటి ఒకటి. ఇదిగోండి యువతల సైడ్ అంతా కూడా ఇంకా వాటర్ అనేది పెట్టారు. ఇప్పుడు మీకు కింద పక్కన అండర్ పాస్ వర్క్ అండి, అండర్ పాస్ వర్క్లో అది తీశారు అటు వరకు పెట్టేశారు. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఊరుతుందండి, వాటర్ అయితే వస్తూనే ఉంది. ప్రజెంట్ అయితే పెండింగ్లోనే ఉంది అది, అది మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేయలేదు ఇంకా. మరి నెక్స్ట్ సెకండ్ బ్రిడ్జ్కి వచ్చేసరికి నైట్ వర్క్ అయితే ఉందండి, చేసేది అయితే స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏమన్నా అప్డేట్ ఉండేది మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే మీరు ఇక్కడ చూస్తే గిన అది పార్టీషన్స్ ఇది కట్ రోడ్ మీద తార్ రోడ్ వేశారు కదా, అది కట్టింగ్ చేసిండు కదా లాస్ట్ టైం మీకు అప్డేట్ ఇచ్చాను. అక్కడంతా కూడా చూడండి, ఇక్కడ అంతా స్టీల్ అది రాడ్ వేసేసి మధ్యలో సపరేట్గా ఇక్కడ సిమెంట్ బెడ్డింగ్ అంతా కూడా వేసేశారు. ఇది చిన్న స్టీల్ రాడ్ అండి పార్టీషన్కి, అది మీకు చూపిస్తాను పక్కన ఉన్నాయి అవి చూపిస్తాను మీకు. అవి దీంట్లో ఫిట్ చేసి సపరేట్గా కాంక్రీట్ అనేది వేసేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక రెండు అయిపోయినాయండి, ఇప్పుడు ఆడ వర్క్ జరుగుతుంది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా అవి స్టీల్వి అవి ఐరన్వి లోపల పార్టీషన్ వేసేసి సపరేట్గా మధ్యలో ప్లాస్టర్ వేశారండి, దాని మధ్యలోకి కాంక్రీట్ పోగకుండా పైన ప్లాస్టర్ వేసేసారు. అవతల ఇవతల కాంక్రీట్ వేస్తున్నారు. నేను లాస్ట్ టైం చెప్పాను కదా వీడియో, ఎప్పుడైనా ఏదేమన్నా దీని కింద గటర్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది అనేది అది కొంచెం కట్ చేసి పైన సిమెంటు సైడ్ వాల్స్కి వాల్స్తో సహా వీళ్ళు లిఫ్ట్ చేసేసి ఆ పార్ట్ ఈ పార్ట్ అంతా ఒక పార్ట్ అంతా లిఫ్ట్ చేసి ఏం ప్రాబ్లం ఉందో అది రెక్టిఫై చేసి మళ్ళీ అలాగే ఆ రోడ్ని అనేది అంతా కూర్చోబెడతారండి. ఈ గ్యాప్ అనేది చూడండి, మీకు ఆ గ్యాప్ అనేది ఉంటుంది చూడండి, ఆ గ్యాప్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట. ఆ
ఆ గ్యాప్ మాత్రం కవర్ అవుతుంది ఆ పైన పక్కన సిమెంట్ వేసి కవర్ చేస్తారు వాళ్ళు ఇవి ఇవి పెడతారండి అవతల సైడ్ పార్ట్కి ఇవతల సైడ్ పార్ట్కి పెట్టేసి మధ్యలో సిమెంట్ పోగకుండా గ్యాప్ అనేది పెట్టేస్తారు వర్క్ అయితే నైట్ వర్క్ అయితే ఉందండి అంతా కూడా క్లీన్ చేసుకొని కడ్డీలు అవే స్టీల్ స్టీల్ అంతా కూడా దింపుకుంటూ వస్తున్నారు అక్కడ అంతా కూడా సెట్ చేసుకోవడానికి నైట్ వర్క్ అయితే ఉంది మేబీ ఒక టూ డేస్లో ఇది మొత్తం అంతా అయిపోయి బెడ్డింగ్ వేసేయచ్చండి టూ టు త్రీ డేస్ లోపల నైట్ వర్క్కి అంతా రెడీ చేసుకుంటున్నారు లైట్ అయితే ప్రజెంట్ ఒకటే ఉందండి ఇంకా ఒక టూ టూ త్రీ లైట్స్ వేసుకోవచ్చు మొత్తం అయితే వర్క్ అయితే తొందరగానే అయిపోతుందండి ఇదిగోండి చూడండి వర్క్ సుమారుగా వేసేసారు యువతల ఆ లాస్ట్ ఫస్ట్ సైడ్ వాల్స్కి లాస్ట్లో ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి వాల్స్ వేసుకుంటూ వచ్చేసి మరీ మధ్యలో అంతా కూడా కడ్డీలు ఫస్ట్లో ఎలా అయితే అల్లారో అలాగే మొత్తం అంతా అల్లుకుంటూ వస్తారండి సేమ్ ఇలాగా బెడ్డింగ్ వర్క్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బెడ్డింగ్ అంతా వేసి ఒకటేసారి నాకు తెలిసి సైడ్ వాల్స్ కూడా మొత్తం ఒకటేసారి రెడీ చేసుకుంటూ రావచ్చు మేబీ లేదంటే అది ఇది రెండు సైమల్టేనియస్ గానా స్టార్ట్ చేసుకుంటూ పోవచ్చు వర్క్ ఓకే మార్నింగ్ మరి ఎంతవరకు అల్లినారో చూద్దాం స్టీల్ అనేది రేపు మార్నింగ్ అప్డేట్ మళ్ళీ ఇస్తాను ఓకే ప్రెజెంట్ అయితే ఇదే అండి అప్డేటు బాయ్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్